శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వీనోస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. వివేకానందుని జయంతిని పురస్కరించుకొని కోటపట్నం బస్ స్టాండ్ సెంటర్లోని వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్. స్వామి వివేకానందుని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపు. కారుమంచి గ్రామంలో మా ఊరి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న సినీ దర్శకులు బి గోపాల్. అగ్రహారం గేటు వద్ద రోడ్డు అండర్ బ్రిడ్జ్ ప్రతిపాదన స్థలాన్ని పరిశీలించిన ప్రధానమంత్రి గతిశక్తి యోజన పథకం కన్సల్టెంట్ గౌతమ్. అప్రోచ్ రోడ్డుకు సంబంధించి త్వరలోనే ప్రతిపాదనలు తయారు చేయనున్నట్లు వెల్లడించిన ఒంగోలు నగరపాలక సంస్థ ఇంజనీర్ మాల్యాద్రి. ఇక వివరాల్లోకి వెళ్తే, జ్ఞానానికి పరిపక్వతకు నిదర్శనంగా నిలిచిన స్వామి వివేకానందను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. వివేకానందుని జయంతిని పురస్కరించుకొని స్థానిక కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లోని ఆయన విగ్రహానికి నగర మేయర్ గంగాడ సుజాతతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తక్కువ వయసులోనే విశేష జ్ఞానంతో భారతదేశ గొప్పతనాన్ని విదేశాలలో చాటిన ఘనత వివేకానందుని స్వంతమని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో నేటి యువత ముందుకు సాగాలని కలెక్టర్ సూచించారు. మన సాంస్కృతిక వైభవాన్ని తెలుసుకోవడంతో పాటు సమకాలీన అంశాలపైన ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని వ్యక్తిగతంగా ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆయన అన్నారు. దేశ అభివృద్ధిలోనూ తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. మేయర్ మాట్లాడుతూ, విలువలకు సమున్నత వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలిచిన వివేకానందుడని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టెప్ సీఈఓ బాబురావు, మెప్మా పిడి రవికుమార్, డిఈఓ విజయ భాస్కర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద గారి బర్త్డే యానివర్సరీ మనం ఇవాళ ఒంగోలు నగరంలో ఆయన విగ్రహంకి మాల మర్యాద ఇచ్చేసేసి సెలబ్రేట్ చేస్తున్నాము. దాంతో పాటు గౌరవ మేయర్ గారు కూడా ఉన్నారు. వివేకానంద గారి గురించి చెప్పడానికి చాలా ఉంటుంది. వివేకానంద గారు హీ వాజ్ అ బార్న్ ప్రొడ్యూసీ అంటారు. అంటే అంత చిన్న చిన్న వయసులో అంత పెద్ద మెచ్యూరిటీ, అంత పెద్ద ఆలోచన విధానము, అంత మెమరీ పవరు, అంత డారింగ్ పర్సనాలిటీ ఆ టైంలో ఎవరు చూడలేదు. ఇన్ఫ్యాక్ట్ వెస్టర్న్ థింకర్స్, గ్రేట్ థింకర్స్ కూడా హీ సంథింగ్ డిఫరెంట్ రీఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ అని కూడా చెప్పడం జరుగుతుంది. సో అంత ఒక ఆలోచన విధానం ఉంటుంది, చాలా ఫార్వర్డ్ థింకింగ్. సో ఆ టైంలో ఆయన ఒక చాలా మంచి ఒక అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీలో పుట్టారు. పుట్టేసిన తర్వాత కూడా ఆయనకుంటున్న లీనియేషన్స్ అన్నీ కూడా మెటీరియలిస్టిక్గా కాకుండా చాలా రిలీజియస్ అండ్ స్పిరిచువల్ లైన్లో చాలా చిన్న వయసులో చేయడం జరుగుతుంది. మామూలుగా ఈ స్పిరిచువలిజం కమ్స్ లేటర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ లైఫ్. ఇనీషియల్గా వాళ్ళు ఎందరో ఉద్యోగం చేయాలి అట్లాంటివి లేకుండా వాళ్ళు చిన్న వయసులో అట్లాంటి స్పిరిచువల్ అండ్ రిలీజియనిజమ్స్ వచ్చింది. బ్రిటిష్ టైంలో ఎస్పెషలీ ఈ స్వతంత్ర పోరాట టైంలో కూడా చాలా గంభీరంగా బ్రిటిష్ అగేన్స్ట్గా ఈ స్టార్టెడ్ గివింగ్ స్లోగన్స్. స్వామి వివేకానందుడు అంటేనే ఒక యూత్కి ఐకాను. ఎందుకంటే మన భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలను దేశ విదేశాల్లో చాటి చెప్తూ అందరి యొక్క మన్ననలు పొందుతూ శభాష్ అనిపించుకున్నటువంటి ఒక గొప్ప మహామనిషి మరి స్వామి వివేకానందుడు. మరి అతి చిన్న వయసులోనూ కూడా ఎంత జ్ఞాని. మరి యూత్కి కంపల్సరిగా అలాంటి వ్యక్తులు అవసరం. వారిని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. మనకు ముఖ్యంగా మన భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాల్ని మరి దేశ విదేశాల్లో చెప్పేటప్పుడు అందరూ కూడా ఆర్గ్యుమెంట్ చేయడానికి, డిబేట్కి కూడా వారు ఎప్పుడు వెనకాడేవారు కాదు. అంతటి తెలివితేటలు కలవంటి మహామనిషి. మరి ఇక్కడ కూడా మనం అందరం కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ గారు, మరి మన కొత్తపట్నం బస్టాండ్లో ఉన్నటువంటి స్టాచ్యూకి గౌరవంగా. మరి సినీ పరిశ్రమలో ఈ స్థాయికి ఎదగడానికి మొదటి పునాది అయిన కారుమంచి గ్రామంలోని హై స్కూల్కు రావడం ఒక దేవాలయానికి వచ్చినట్లు ఉందని సినీ దర్శకులు బి గోపాల్ అన్నారు. కారుమంచి గ్రామంలో మా ఊరి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఒక రాఘవరెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ దర్శకులు బి గోపాల్, మా ఊరి అభివృద్ధి కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా సినీ దర్శకుడు బి గోపాల్ మాట్లాడుతూ, నేను చదువుకున్న గ్రామమైన కారుమంచి గ్రామ అభివృద్ధికి నా వంతు సహాయం చేస్తానని అన్నారు. నేడు మా పూర్వ విద్యార్థులందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. బాలకృష్ణతో సినిమాలు చేస్తున్నానని అన్నారు.
బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి మంచి విజయం సాధించిందని అన్నారు. లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ, మా ఊరి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థులందరం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కారుమంచి గ్రామంలో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి కారుమంచి గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నంది అవార్డు గ్రహీత పాటిబండ్ల ఆనందరావు, అసిస్టెంట్ డైరెక్టర్ కె శ్రీరామ్మూర్తి, గ్రామ కోఆర్డినేటర్ చిట్టెల రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రకళాధర సహృదయ చంద్రకళాధర సహృదయ సాంద్రకళాపూర్ణోదయ లయ నిలయ ఓ పెదిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే, ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే. నేను చదువుకున్నప్పుడు టీవీ నరసింహారావు గారు హెడ్ మాస్టర్ గా ఉండేవారు. ఆయన మనిషి పుట్టిగా ఉండేవారు. ఇక్కడ మొహాన్ మచ్చుండేది, కాళ్ళు మచ్చుండేది. ఆయన అంటే సింహస్వప్నం, టెర్రర్ అనమాట. టెర్రర్ అయి అంటే ఆయన బయటకు వస్తున్నా అంటే పిల్లలు భయపడి పారిపోయేవారు. తర్వాత ఈవన్ సుబ్బారావు గారు, ఆదినారాయణ మాస్టర్ గారు మాకు మాస్టర్ చదువు చెప్తుండేవారు. తర్వాత అప్పుడు కంజుల లీల, వీళ్ళందరూ అంటే కృష్ణారెడ్డి గారు కంజుల లీల, తర్వాత ఈవన్ భ్రమరాంబ, తర్వాత వాళ్ళందరూ కూడా నా బొకాపు వకీలు. వీళ్ళందరూ కూడా నా సహాయ నా క్లాస్మేట్స్ అనమాట. అయితే చిట్టాల వెంకటరామరెడ్డి, వీళ్ళందరూ కూడా నా కాంటెంపరీస్, సమకాలీకులు. వాళ్ళంతా నాకు బాగా తెలుసు. ఆదినారాయణ గారు, వీళ్ళందరూ కూడా బాగా తెలుసు అనమాట. అయితే ఇప్పుడు ఇప్పుడు అప్పుడు చదువుకున్న పద్ధతికి ఇప్పుడు చదువుకి కొత్త ఒక రెండు మూడు విషయాలు చెప్తాను. నాకు కార్మంచి రావటం, దేవాలయానికి వచ్చినట్టుంది, ఒక టెంపుల్కి వచ్చినట్టుంది. చాలా సంతోషంగా ఉంది ఈరోజు నాకు. మా వాకా రాఘవరెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్, కాకుమాని సుబ్బారెడ్డి గారి హై స్కూల్ రావటం, చూడటం చాలా ఆనందం వేసింది. కరెక్ట్గా కారులో మా స్కూల్ దగ్గరికి రావటంతో నాకు తెలియకుండా నా రెండు చేతులు ఇట్లా మా స్కూల్ వైపు చూసి వెళ్ళిపోయినాయి. నేను కావాలని పెట్టింది కాదు, అంత ఇష్టం నాకు మా స్కూల్ అంటే. చాలా సంవత్సరాల తర్వాత అంటే ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత కారు మంచి రావటం, మా స్కూల్ను చూడటం ఇదే ఫస్ట్ టైం. నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళటానికి ఒక విధంగా పునాది మా కారు మంచి హై స్కూల్. నేను మా ఫ్రెండ్ మూర్తి, అసిస్ట్ మూర్తి అంటారు, ఇదే కారు మంచి హై స్కూల్లో బుర్రకథ చెప్పాం. మెయిన్ మూర్తి బుర్రకథ చెప్పారు, మేము పక్కన ఈ వాయిద్య గాళం. అది ఇన్స్పిరేషన్ అనుకుంటా. తర్వాత చిన్న చిన్న నాటికలు వేసినా, నాటకాలు వేసినా, ఆ ఇన్స్పిరేషన్తోటే చెన్నై వెళ్ళాను. ఎక్కడున్నా సరే నాకు మా కారుమంచి హై స్కూల్ అంటే ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. నాకు అప్పుడప్పుడు కల్లో కూడా ఇది నిజం, కారుమంచి వెళ్ళినట్టు, మా చెరువు చూసినట్టు, మా హై స్కూల్ చూసినట్టు నాకు తెలియకుండానే కల వచ్చేది. అంత ఇష్టం మా స్కూల్ అంటే. ఇక్కడ మా హెడ్ మాస్టర్ గారు, మా టీచర్లు అందరూ పేరు పేరున అందరికీ నమస్కారం. ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉంది. బాలయ్య బాబుతోటే సబ్జెక్ట్ చేస్తున్నాం. నేను ఎప్పుడు ఆయన చాలా బిజీగా ఉన్నారు మా బాలయ్య బాబు. ఎప్పుడు మొన్న వీరసింహారెడ్డి ఫంక్షన్కి కూడా ఒంగోలు వచ్చాను నేను. అప్పుడు కూడా ఆయన ఏది సబ్జెక్ట్ చేద్దాం త్వరగా అని, ఆయన అంత పెద్ద హీరో నన్ను అడగాల్సిన అవసరమే లేదు. ఫుల్ బిజీగా ఉన్నారు, సినిమా ఆల్రెడీ కమిట్ అయి ఉన్నారు. అయినా సరే నన్ను సబ్జెక్ట్ ఏది సినిమా చేద్దామన్నారంటే నేనంటే మా బాలయ్య బాబుకి, వీరసింహారెడ్డికి చాలా ఇష్టం. ఇప్పుడే మెసేజ్లు అన్నీ వస్తూ ఉన్నాయి నాకు. వీరసింహారెడ్డి సూపర్ అని, పెద్ద హిట్ అని అందరూ ఫ్యాన్స్ అందరూ మెసేజ్ పెడుతున్నారు. బాలయ్య బాబుకి కంగ్రాట్స్. పూర్వ విద్యార్థులు అందరూ చర్చించుకుంటున్నారు, మన స్కూల్లోకి వెళ్ళపోయాము, వెళ్ళలేకపోయాము, ఆ స్కూల్ దగ్గరికి వెళ్తే తాళాలు వేసి ఉండే, ఇదేంటి పరిస్థితి, మీరు ఉత్తర్వులు వచ్చున్నాయన్న చెప్పారు కదా, అక్కడ అన్ని అనుమతులు తీసుకున్నామని చెప్పారు కదా, ఎందుకు ఇలా జరిగిందని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఎవరు
ఆ ఉత్తర్వులు కారకులయ్యారు ఎవరు ఎవరు అధికారాన్ని ఉపయోగించారో అర్థం కావట్లేదు కానీ చివరికి నన్న జిల్లా కలెక్టర్ గారిని ఒంటి గంటప్పుడు కలిసి అడిగితే వారు కూడా నిస్సహాయులయ్యారు అంటే జిల్లా అధికారి కూడా మంచి చేయడానికి అవకాశం లేని విధంగా ఆ ఉన్నత వ్యక్తి అలాంటి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదని భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే విషయాలపై మీ అధికారాన్ని ఉపయోగించాలని ప్రజలకి ఉపయోగపడే పనులు చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు ఇంతమంది పూర్వ విద్యార్థులు వచ్చారు దాదాపు 50 ఏట్ల చదువుకున్న విద్యార్థి కూడా వచ్చారు అప్పటి నుంచి ఈ రోజు వరకు పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరగడం అనేది కార్మన్ చరిత్రలో కానీ మా హై స్కూల్ చరిత్రలో కానీ మొదటిసారి అప్పుడప్పుడు ఒక్కొక్క బ్యాచ్ వాళ్ళు జరుపుకుంటూ ఉండేవాళ్ళు అప్పుడు చిన్నతన కొంచెం చిన్న చూపు చూసిన వాళ్ళు మాస్టర్ గారు వచ్చినప్పుడు ఆయన వెళ్ళేటప్పుడు ఎంత దుఃఖపడతారంటే ఆ సాంగ్ కూడా ఎంత బాగా అంటే మాకు ఏపీసీ దగ్గర నుంచి ఆల్ దగ్గర నుంచి మంచి చెడ్డ విషయాలు దేనిలో దేని ఏది ఎలాగో డిఫరెన్షియేట్ గావమో అంతవరకు చేర్పించిన మా మాస్టర్ గారు వెళ్ళిపోతున్నారే ఆయనకి మేమేమి గల్లము ఆయన ఒప్పుకుంటే మేము ఆకాశానికి నిచ్చెన వేసి ఆకాశాన్ని కిందకు తీసుకురాగలం కానీ దానికంటే గొప్పది మా ప్రేమ మా అభిమానం మా మాస్టర్ల వల్లన అనేది చాలా అంతుకుపోయింది అప్పటి నుంచి నాకు మన స్కూల్కి ఎప్పుడైనా వెళ్దాం వెళ్ళాలి చూడాలి ఏం చేయగలాలి ప్రధానమంత్రి గతిశక్తి యోజన పథకం కింద ఒంగోలు పట్టణంలోని అగ్రహారం గేట్ వద్ద రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఒంగోలు నగరపాలక సంస్థ ఇంజనీర్ మాల్యాద్రి అన్నారు. ఎల్సీ 207 అగ్రహారం రైల్వే గేట్ను ప్రధానమంత్రి గతిశక్తి యోజన పథకం కన్సల్టెంట్ గౌతమ్, రైల్వే ఇంజనీర్లు, స్థానిక కార్పొరేటర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కన్సల్టెంట్ గౌతమ్కు మున్సిపల్ ఇంజనీర్ మాల్యాద్రి అప్రోచ్ రోడ్డు తదితర అంశాల గురించి వివరించారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి గతిశక్తి యోజన పథకం కింద 18 రైల్వే వంతెనలకు అనుమతి ఇచ్చారని, ఇందులో 3 పనులు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గానికి మంజూరు అయ్యాయని రైల్వే అధికారులు తెలియజేశారు. అగ్రహారం గేటు వద్ద అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి నగరపాలక సంస్థ అందజేసిన ప్రతిపాదనలో కొన్ని మార్పులు చేయాలని కన్సల్టెంట్ గౌతమ్ సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజనీర్ మాల్యాద్రి విలేకరులతో మాట్లాడుతూ, అగ్రహారం గేటు వద్ద 2.5 మీటర్ల ఎత్తు, 8 మీటర్ల వెడల్పుతో అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని, అప్రోచ్ రోడ్డుకు సంబంధించి రైల్వే అధికారులు కొన్ని సవరణలు ప్రతిపాదించారని, వాటిని చేర్చి త్వరలోనే ప్రతిపాదనలు అందజేస్తామన్నారు. అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి దాదాపు 11 నుండి 13 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేశామన్నారు. ప్రతిపాదనలు ఆమోదం పొందితే 6 నెలల కాలంలో అండర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. ఈరోజు గతిశక్తి స్కీమ్ కింద మనకి రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయడానికి ఏడీగా రైల్వేస్ రైల్వే ఇంజనీర్ గారు గౌతమ్ గారు వచ్చి పరిశీలించారు. 2.5 మీటర్స్ హైట్ బాక్స్ తోటి 4 మీటర్స్ వెడల్తో 2 బాక్సెస్ కన్స్ట్రక్ట్ చేయడానికి వాళ్ళు ఫీజిబిలిటీ కూడా చెప్తా ఉన్నారు. అయితే అప్రోచెస్ వచ్చేసి మనం 1 in 15 అనుకున్నాము. 1 in 15 కొద్ది స్లోప్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 1 in 20 స్లోప్ తోటి అప్రోచ్ చేసేస్తే బాగుంటుంది అన్నారు. దాని మీద మన మున్సిపాలిటీ నుంచి కొన్ని క్లారిఫికేషన్స్ కూడా అడిగాము. ఈ క్లారిఫికేషన్స్ కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు వారితో డిస్కస్ చేసి, మన మేయర్ గారితో వారితో డిస్కస్ చేసి ఆ క్లారిఫికేషన్స్ కూడా మనం వాళ్ళకి సర్టిఫికేట్ రూపంలో డిక్లరేషన్స్ ఇవ్వాల్సి ఉంది. డిక్లరేషన్స్ ఇస్తే ఇమ్మీడియట్గా గతిశక్తి స్కీమ్ కింద టేకప్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. టోటల్గా 11 లక్షల నుంచి 13 లక్షల దాకా అప్రోచెస్ కోట్లు 11 నుంచి 13 కోట్ల దాకా అంచనా సుమారుగా ఉండొచ్చని మన గతిశక్తి ఇంజనీర్స్ కూడా చెప్తా ఉన్నారు. దశాబ్ద కాలం నుంచి ఒంగోలు నగరంలో సంతపేట నుంచి అగ్రహారం రైల్వే గేట్ దాటుకొని ప్రజలు మరి రైల్వే గేట్ పడిన ప్రతిసారి కూడా
अत्यवसर होने सदर्भा वेटू अनेक पर्याव चाला इबंध पड़ने रोज मन चूसा मरी वाटी पुलिसापेत अति त्वर माजी मंत्रिवर्यु श्री बालिनेनी श्रीनिवास रेड्डी गारु अलाने ఉంగోల్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుండు శ్రీనివాస్ రెడ్డి గారు అలానే మా యువనాయకులు శ్రీ బాలినేని ప్రణీత్ రెడ్డి గారు దక్షిణ మధ్య రైల్వే రైల్వే శాఖతో మాట్లాడి మరి ఇవాల గతిశక్తి అనే ప్రోగ్రామ్ నుంచి ఏడి గారు ప్రత్యేకంగా మన ఈ ఉంగోల్ రైల్వే అండర్ పాస్ ని సందర్శించడం దాదాపుగా ఒక 2 నెలల క్రితం మనం మన ప్రపోజల్స్ ఉంగోల్ నగరపాలక సంస్థ ద్వారా వాళ్ళకి చేర్చడం ద్వారా వాళ్ళు వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వే చేసుకొని దాదాపుగా ఫైనల్ చేసుకొని 2.5 మీటర్స్ తోటి రైల్వే అండర్ పాస్ ని అండర్ టన్నెల్ ని దాదాపు వాళ్ళు శాంక్షన్ చేస్తూ నగరపాలక సంస్థ వారికి కొన్ని విజ్ఞప్తులు చేశారు. స్టేట్ గవర్నమెంట్ డైనమిక్ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుండు శ్రీనివాస రెడ్డి గారు అధ్యక్షతన అలాగే మాజీ మంత్రివర్యులు రూపుమూడి జిల్లాల కోఆర్డినేటర్ శ్రీ బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే ప్రణీత్ బాబు గారి కృషితో మా 16వ డివిజన్ 10వ డివిజన్ 14వ డివిజన్ మరియు 15వ డివిజన్ ఈ 4 డివిజన్లకి పూర్తిగా ఈ ట్రాక్ అడ్డం ఉన్నది. ఈ ట్రాక్ తో ఎన్నో కుటుంబాలు ప్రతిరోజు దాటలేని పరిస్థితి 20 మినిట్స్ పడుతుంది ఒకసారి గేట్ ఒకసారి 30 మినిట్స్ పడుతుంది. ఎంతో మంది హాస్పిటల్ పాలయ్యి దీని ద్వారా చాలా మంది ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు. ఈ రోజున గతిశక్తి యూనిట్ ద్వారా మన రైల్వే శాఖ అనుబంధంతో పూర్తి స్థాయిలో డిజైన్స్ తయారైనవి వాటి బడ్జెట్ 11 కోట్ల 17 లక్షల రూపాయల దాకా అంచనా వేస్తున్నారు. తప్పకుండా ఒక 6 నెలల నుంచి దాదాపుగా 9 నెలల సంవత్సరం లోపు ఈ యొక్క రైల్వే ఆర్యుబి పూర్తి చేస్తారని హామీ ఇచ్చారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జెడ్పీ స్కూల్ ఆవరణలో ఎస్ఎస్బి జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ను 27వ డివిజన్ కార్పొరేటర్ జడా వెంకటేష్ ప్రారంభించారు. ముఖ్య అతిథి జడా వెంకటేష్కు ఎస్ఎస్బి క్రికెట్ నిర్వాహకులు క్రీడాకారులను పరిచయం చేశారు. అనంతరం పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ జడా వెంకటేష్ మాట్లాడుతూ ఇమానియల్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్లను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. ఇమానియల్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు క్రికెట్ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ పోటీలకు మొత్తం 32 టీములు వచ్చాయన్నారు. మొదటి బహుమతి 30,000 రూపాయలు, రెండవ బహుమతి 20,000 రూపాయలు, మూడవ బహుమతిగా 10,000 రూపాయలు పెట్టడం జరిగిందన్నారు. ఈ క్రికెట్ పోటీలకు సహకరించిన రీజనల్ కోఆర్డినేటర్ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, యువనాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి, సిద్ధా సుధీర్, సిద్ధా భరత్, జడా వెంకటేష్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబీ, రెహమాన్, గోపి, జగ్గ, మోహన్, రాజా, సాయి చరణ్, మీరావలి పాల్గొన్నారు. ఒంగోలు నగర ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు, అలానే 27వ డివిజన్ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. మన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మూడు జిల్లాల కోఆర్డినేటర్ బాలినేని ప్రణీత్ రెడ్డి గారు మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రతి సంవత్సరం ఏడ ఫస్ట్ ఈ సంవత్సరం నుంచి మొదలుపెట్టిన రెమానియల్ ఫ్రెండ్స్ సర్కిల్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. సంక్రాంతి సందర్భంగా ఈ కప్పు నిర్వహించడం జరిగింది. అందరు ప్లేయర్ క్రీడాకారులు అందరూ ఉత్సాహంగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అట్లానే ప్రతి సంక్రాంతి పండుగకి ఇట్లానే 10 సంవత్సరం పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. సిద్ధా సుధీర్ కుమార్, సుధీర్ బాబు, రెండో ప్రైజ్ సిద్ధా భరత్ గారు, మూడో ప్రైజు కమిటీ వారు ఇచ్చే ఉన్నారు. అలాగే ఈ టోర్నమెంట్ బాగా దీర్ఘంగా జరగాలని కోరుతున్నాం. ఎస్ఎస్బి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ జెడ్పీ స్కూల్లో, జెడ్పీ హై స్కూల్లో రామ్నగర్ పదవులేని దగ్గర ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. 12వ తేదీ నుంచి పన్నెండవ తేదీ నుంచి ఈ క్రికెట్ పోటీలు జరుగుతాయి. ఈ టోర్నమెంట్లో లిమిటెడ్ టీమ్స్ ఉన్నాయన్నమాట, 32 టీంలు ఉంటాయి. మొదటి బహుమతిగా 30,000, రెండవ బహుమతిగా 20,000, మూడవ బహుమతిగా 10,000. ఈ నాకౌట్ మ్యాచ్లు జరుగుతాయి, నాకౌట్ పద్ధతిలో ఈ మ్యాచ్లు జరుగుతాయి. 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఈ జెడ్పీ గ్రౌండ్స్లో ఈ క్రీడలు జరుగుతాయి అన్నమాట. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా ధన్యవాదాలు తెలుపుతున్నాను.
క్షేత్రస్థాయిలో స్పందన కార్యక్రమాన్ని ఖచ్చితంగా నిర్వహించాలని, ప్రజల సమస్యలు అక్కడే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలోనే సమస్యలు పరిష్కారం అవుతాయని, ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ విషయంపై సచివాలయాల్లోని వాలంటీర్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన ప్రతి అర్జీని స్పందన పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నారు. సర్వీసులు మీ సేవ ద్వారా కాకుండా గ్రామ వార్డు సచివాలయాల ద్వారానే నిర్దిష్ట గడువులోగా అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిపిఓ వెంకటేశ్వర్లు, హౌసింగ్ పీడీ పేరయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి విజయభాస్కర్, సచివాలయాల జిల్లా ఇన్ఛార్జి ఉషారాణి, డిఆర్డీఏ పీడీ బాబురావు, మెప్మా పీడీ రవికుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. వాయిస్ బ్రేక్ అవుతుంది, కొంచెం వీడియో ఆఫ్ చేసి మాట్లాడండి. బ్యాటర్స్ అయిపోతుందో. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ మీరు విజిట్ చేయడం జరిగింది. ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కొన్ని మంచి అబ్జర్వేషన్స్ కొంతమంది తీసుకువచ్చారు. బట్ ఐ యట్ టు రిసీవ్ యువర్ అబ్జర్వేషన్స్ అండ్ యువర్ రికమెండేషన్స్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ యాక్షన్ బై ద మండల్ స్పెషల్ ఆఫీసర్స్. సో సిపిఓ అందరితో కలెక్ట్ చేసి ఒకసారి కంపెల్ చేయండి. ఈ వారం వారు చూసి వచ్చినందుకు అబ్జర్వేషన్స్ ఏంటి, ఎనీ సజెషన్స్ అండ్ యాక్షన్ టు బి టేకన్. వెళ్ళినప్పుడు సార్ కొన్ని ఆఫీసర్స్ నాట్ అవైలబుల్, వాళ్ళు చేసిన పని కరెక్ట్గా లేదు, ఇన్స్పెక్షన్స్లో వాళ్ళు పర్ఫార్మెన్స్లో డేటా ఉంటుంది, ఎనీ కైండ్ ఆఫ్ డిసిప్లినరీ యాక్షన్ టు బి ఇనిషియేటెడ్ యు హ్యావ్ ఫుల్ పవర్స్ టు రికమెండ్ ఫర్ ఎనీ డిసిప్లినరీ యాక్షన్స్ అగెన్స్ట్ ఎనీ వన్ ఇన్ ద మండల్. ఓకే, సో మీ రికమెండేషన్స్ ఒకసారి సిపిఓకి ఇమీడియట్గా ఇవ్వండి. అండ్ ఎవ్రీ వీక్ మీరు వెళ్ళిన విజిట్స్ ఆ వారం వీక్లో మీ లోకల్లో ఆల్ యువర్ రిపోర్ట్స్ అండ్ అబ్జర్వేషన్స్ ఇమీడియట్గా పంపించడం జరగాలి. అది డిలే అవుతుంది అండ్ దర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ యూ విజిటింగ్ దర్ అండ్ వేస్టింగ్ ఆల్ అదర్ టైమ్. పేస్ ఇంజనీరింగ్ కళాశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ఆవరణలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో కరస్పాండెంట్ మధ్యశెట్టి శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంక్రాంతి శోభను ఉట్టిపడేలా కళాశాల సిబ్బంది భోగి మంటలు వేసి రంగవల్లులు చిత్రీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన వేడుకల్లో సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని ఆనంద మహోత్సవాలతో వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ సెక్రటరీ మద్దిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ, తెలుగు ప్రజలు జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి అని అన్నారు. అణగారిపోతున్న సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఈ సంక్రాంతి పండుగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ జీవీకే మూర్తి, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఆర్ వీరాంజనేయులు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎం రమణబాబు, ఈవెంట్ ఆర్గనైజర్ డీన్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ కె రూపా అఖిష్, అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సార్ శ్రీధర్ సార్ ఎక్కడున్నా ఒకసారి స్టేజ్ దగ్గరికి రావాలి. జైన్ స్టాఫ్ అందరూ జైన్స్ కనపడుతున్నా ఫేసెస్ లో, మా ఫేసెస్ చూడ ఎట్లా వెళ్ళిపోతున్నాయో.
స్పేస్ ఇంజనీరింగ్ కాలేజీలో సంక్రాంతి సందర్భంగా ఇక్కడ స్పేస్ కాలేజీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయీస్ అందరం కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి మేము సంక్రాంతి సంబరాలు సెలెక్ట్ చేస్తున్నాం ఇక్కడ. సో సంక్రాంతి పండగ ముఖ్య ఉద్దేశం ఏంటనేది ఇక్కడ అందరికీ తెలియపరుస్తూ, అలాగే సంక్రాంతి పండగ సందర్భంలో ఎలాంటి యాక్టివిటీస్ మనం చేస్తుంటాము పల్లెటూరులో వాతావరణంలో అనేది ఇక్కడ అవన్నీ మనకు గతంలో చాలా ఎక్కువగా జరిగేవి విలేజెస్లో. సో అవి ఇప్పుడు మనం సిటీ కల్చర్లో కొంత చేయలేకపోతున్నాం కాబట్టి ఇలా కాలేజీని ఒక బేస్గా తీసుకొని కాలేజీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయీ ఇక్కడ వాళ్ళ పిల్లలతోటి అందరూ గ్యాదర్ అయ్యి ఈ సంబరాలని నిర్వహిస్తున్నాము. సో ముఖ్యంగా పేస్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, అలాగే మా శ్రేయాభిలాషులందరికీ, మీడియా వాళ్ళకి అందరికి కూడా ఈ సంక్రాంతి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో తప్పనిసరిగా మనందరికీ ఇలాంటి పండుగలు మనం ఎన్నో చూడాలని, అలాగే ఇంకా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్న మా స్టాఫ్ అందరు కూడా ఎంతో యాక్టివ్గా ఉత్సాహంగా పనిచేస్తున్నారు కాబట్టి కాలేజ్ గ్రోత్ని కూడా అలాగే మేము చేస్తున్నాం కాబట్టి మా స్టాఫ్ అందరు కూడా మేమంతా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఇక్కడ గ్యాదర్ అయ్యి మేము అందరం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము. సో చాలా ఆనందంగా ఉంది. సో మరొకసారి మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. లలిత అకాడమీ అధ్యక్షులు డాక్టర్ సంతవేలూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో గాంధీ పార్క్ ఎదురుగా తెలుగు తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించి తెలుగు తల్లికి నీరాజనాలు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు, కళామిత్ర మండలి అధ్యక్షులు డాక్టర్ నూనె అంకమరావు, శ్రీకృష్ణదేవరాయ సాహితీ సమితి అధ్యక్షులు కుర్రా ప్రసాద్ బాబు, నాగినేని మెమోరియల్స్ అధ్యక్షులు మెడసల మల్లికార్జునరావు, బీసీ సంఘం నాయకులు మద్దులూరి శ్రీనివాసరావు, మాంటిస్సోరి కరస్పాండెంట్ శబరినాథ్, శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ దాసరి నారాయణరావు, మృదంగ విద్వాన్ సింగంశెట్టి శివరామకృష్ణ, రెడ్ క్రాస్ ప్రతినిధి డివి రాఘవ తదితరులు పాల్గొన్నారు. లలిత కళా అకాడమీ అధ్యక్షులు సంతవేలూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ, గతంలో త్యాగరాజస్వామి, అన్నమాచార్య, శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. సంగీత సాహిత్యాలను తమ సంస్థ ద్వారా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. మాస్టర్ మీరు కొంచెం వెనక రావాలి. మన ఒంగోలు పట్టణంలో తెలుగు తల్లి విగ్రహాన్ని అందరి సహకారంతో నిర్మించుకున్నాం. తెలుగు భాష మధురం. మొదట మన తల్లి నేర్చిన భాష తెలుగు భాష. మన నోటి నుండి వచ్చిన భాష మధురమైన తెలుగు భాష. అల్లెమ్మ తల్లి అలరారు ముద్దుగా నేర్చిన భాష మన తెలుగు భాష. గోవిందుని నోట ముత్యాల వలిగించిన భాష మన తెలుగు భాష. ఇటువంటి తెలుగు భాషని, మన మాతృభాష తల్లి భాషను మరువకూడదని మన తెలుగు వాళ్ళందరూ తెలుగు బాగా మాట్లాడాలని కోరుకుంటూ, నాకు ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన మాటని నిలుపుకుంటూ ఆ తెలుగు తల్లి విగ్రహాన్ని స్థాపించుకున్నాను. శ్రీకృష్ణదేవరాయల్ని స్థాపించాను. అన్నమయ్య తెలుగు భాగ్యయుక్తాన్ని స్థాపించుకున్నాను. అచ్చ తెలుగు భాషలో లిఖించిన త్యాగమూర్తిని కూడా నిర్మించుకున్నాను. అందరి తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు గారు అన్నట్టుగా ఈరోజు మన మాతృభాషను కాపాడుకోవటం కోసం అందరం మన అందరి బాధ్యతగా భావించి అందుకు ముందుకు అడుగు వేయవలసినటువంటి అవసరం ఉన్నది. తెలుగు భాషను ప్రతిపించుకోవాలి అనంటే విద్యార్థి లోకానికి చేరువు కావాలి తెలుగు భాష.
ఈరోజు ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నప్పటికీ కూడా తెలుగు మర్చిపోకుండా మరి అన్నాంతరాలకు వ్యాపించినటువంటి మన కీర్తిని దశదిశగా వ్యాపింపు చేసుకునేందుకు ఎల్లవేళలా ఇటువంటి కార్యక్రమాలు జరుపుకుంటూ ఉండాలి. ఒక తెలుగు తల్లి విగ్రహాన్ని ఈరోజు రంగారాయుడు చెరువు నడిబొడ్డున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ సంతవేలూరి కోచరావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. అంతకుముందే కృష్ణదేవరాయలు విగ్రహాన్ని, అన్నమయ్య విగ్రహాన్ని, యాగయ్య విగ్రహాన్ని నెలకొల్పారు. వారి నిజమైనటువంటి శ్రమ ఇది. ఎంతో ఖర్చుతో కూడుకున్నప్పటికీ కూడా అయినా కూడా ఈ విగ్రహాలను ఏర్పాటు చేయడంలో ఆయన ఉన్నటువంటి శ్రద్ధ పట్టుదల చాలా గొప్ప విషయమని, మరి తెలుగు భాష మీద, తెలుగు కవుల మీద వారికి ఉన్నటువంటి పట్టుదల, తెలుగు తల్లి విగ్రహాన్ని కృష్ణదేవరాయ అన్నమయ్య చెంతల ప్రతిష్ఠ చేసిన విగ్రహ బ్రహ్మ సత్యవేది కోటి త్రవణి మేమందరం కూడా హృదయపూర్వక అభినందిస్తున్నాం. ఈ రోజున ప్రతి ఇంట్లో కూడా పిల్లలతోటి మమ్మీ డాడీ అనిపిస్తున్నారే కానీ కనీసం అభిమానాలు కూడా అనిపించలే తరుణంలో తెలుగు తల్లిని గుర్తు చేస్తూ తెలుగు తల్లి ఇలా ఉంటుందని చెప్పి భావి భారతానికి తెలియజేసే విధంగా ఈరోజున సంతవేలూరి విగ్రహ ప్రతిష్ట చేయడం చాలా ఆనందదాయకం. మరి ఈ విగ్రహాలే కాకుండా త్యాగయ్య, అన్నమయ్య, కృష్ణదేవరాయలు ఎన్నో విగ్రహాలను ప్రతిష్ఠించి తన అంటూ ఒక ప్రత్యేక చరిత్రను. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటివరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.